హలో అందరికీ. మీరందరూ పాపడ్ వీడియో ఫుల్గా డీటెయిల్గా పెట్టమని అడుగుతున్నారా? మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. దీని ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే దీనికి నీళ్లు పెట్టుకొని స్టవ్ పైన వాటిని మరిగిస్తూ ఉండాలి. అవి మరిగేలోపు మనం ఇలాగా 1/2 కేజీ మైదా తీసుకొని నేను దానికి ఒక చిన్న కప్పు బియ్యం పిండి యాడ్ చేశాను. కొద్దిగా వాము అలాగే కొద్దిగా జీలకర్ర కారపొడి వేశాను. బాగా మిక్స్ చేసుకోవాలి. కేస్ మీరు మైదా హెల్దీ కాదు, మైదా వద్దనుకుంటే ఇదే ప్రాసెస్లో మైదా ప్లేస్లో మనం మొక్కజొన్న పిండి, బియ్యం పిండి ప్లేస్లో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ బాయిల్ అవుతున్న వాటర్లో ఆల్కలైన్ సాల్ట్ అలాగే సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ బాగా మరగాలి అన్నమాట. నాకైతే 1/2 కేజీ మైదాకి దగ్గర 1.5 లీటర్ నీళ్లు పట్టాయి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఇలా ముందు మరిగించి పెట్టుకుంటే ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండిలో, ఒకేసారి వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కాకుండా ఇలాగ ఒకేసారి మనం మరిగించుకున్న వాటర్ అన్నీ పోసుకుంటూ దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందులో వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి. తక్కువ అయింది అంటే మనం ఆ పాపడ్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మందంగా వస్తాయి, పల్చగా రావన్నమాట. అందుకని కరెక్ట్గా వాటర్ వేసుకోవాలి. నాకైతే నేను 1/2 కేజీ మైదా తీసుకున్నా కదా, 1/2 కేజీ దగ్గర 1.5 లీటర్ పట్టాయి. మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పెద్ద బగోనా తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దానిపైన ఇలాగ మనము హోల్స్ పెట్టిన క్లాత్ని కట్టేసుకోవాలి. అంచులకి కావలసినన్ని వాటర్ వేసేసుకొని దానిపైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మైదా ముద్దని కూడా అంతా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి ఈ క్లాత్ కట్టేసి కొద్దిగా వాటర్ అలా పైన అప్లై చేసి మూత పెట్టేసి దగ్గర ఒక 15 టు 20 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. 15 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది మనం ఇలా పట్టుకున్నాము అంటే చేతికి బంక లేకుండా ఉంది అంటే పిండి రెడీ అయిపోయినట్టు అనమాట. సో దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని మనం చపాతీ ఉండలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసేసుకొని పూరి ప్రెషర్లో పెట్టేసి మనం చపాతీలాగా ఒత్తేసుకొని ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకొని అన్నీ వేసుకున్న తర్వాతనే ఒక్కొక్కటిగా తీసి ఆరబెట్టేసుకోవచ్చు ఎండలో. ఒక్కొక్కటిగా ఈజీగానే ఊడొస్తాయి. తర్వాత తీసి ఆరబెట్టుకోవడానికి ప్రాబ్లం అయితే ఉండదు, అతుక్కోవడం అలాగేం జరగదు. ఇవి ఒక 2 డేస్ మనం ఎండలో ఎండబెట్టామంటే ఎండిపోతాయి. నేను ఒక వీడియో పెట్టాను ఈ పాపడ్ని స్టవ్ పైన డైరెక్ట్గా వాళ్ళు కాల్చుకొని తింటారని చెప్పి, అది చాలామంది అయితే హెల్దీ కాదని చెప్పారు. అందుకని చెప్పి మీరు కట్టెల పొయ్యి మీద కాల్చుకోండి కావాలంటే, లేదంటే ఆయిల్లో వేయించుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. అంతే అండి, ఇలా చేసుకుంటే పాపడ్ సింపుల్గానే రెడీ అయిపోతుంది. ఇవి వచ్చేసి నేను 1/2 కేజీ చేశాను. 1/2 కేజీకి దగ్గర ఒక 23 దాకా వచ్చాయి నాకు ఈ పాపడు. ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తే దీనికి డబల్ అయ్యాయి అన్నమాట. చాలా బాగొచ్చాయి, చాలా బాగా వచ్చాయి. నేను ముందు పెట్టిన పాపడ్ వీడియోలో ఒకరు అడిగారు నన్ని, మీరు టేస్ట్ చేసి దాని తర్వాత వీడియో పెట్టాల్సిందే అని. వాళ్ళు నాకు 2 ఇయర్స్గా ఇస్తున్నారు. నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని తిన్నాను కానీ డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చుకొని తినలేదు అని చెప్పాను నేను. అంతే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.